దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రధాని కావాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా అగర్పేట భూంపల్లి మండలం కాజిపేట గ్రామంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ గ్రామ కమిటీ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తలపెట్టిన సర్వజన సంకల్ప పాదయాత్రను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. मुख्यमंत्री केसीआर गारी जन्मदिन सदर्भंग मरी काजीपुर ग्राम मरी टीआरएस कार्यकर्ता मरी क्रोत मंडल सतोष का गौरव मुख्यमंत्री गारु केसीआर गारु क्रोत मंडला मरी प्रात मल्लन सागर द्वारा वे नीर द्वारा पूर्ति सशशमलमें मरी केसीआर गारु आयुर आरोग्यों तो, सुख सतोषाल तो, मरी उ मरी प्राता इंका पद कल मरी पाली मा प्रजक सेवजे मैं वो अंदर आयुर आरोग्यों उपी वारी जन्मदिन सदर्भंगजु काजीपुर मरी दादापूर वे मंद तो पादयात्री मरी मन एदे लक्ष्मी नरसिंहस्वा यादगीरी गुट दर्शन इकड्चे मरी पादयात्र द्वारा मरी मूड रोजलू अल्ली अड़ चेरकोनी मरी केसीआर गार जन्मदिन सदर्भंग मरी पूजल वारी मरी मरी वो चल गि भगवंत को मरी क्रोतना मंडल अक्बरपेट मंडल में अक्बरपेट भूमपेली मंडल में मरी अंदर सतोष का केसीआर गन्मदिन उत्सव अंत जो दुब्बाक निजकवर्ग मरी अन्नी ग्रमाल अन्नी मंडला पंडग वातावरण मरी रोजे मरी दुब्बाक कालवलूड चेगुंट कालव मल्लन सागर द्वारा मरी नीर वदली मरी यासंगि पंटकु एदैतुंदो आ पंट अक्कड कूडा जन्मदिन शुभाकांक्षलु अक्कड जरुपुकोवडानिकि उत्साहालु कूडा चेसुकुंटुन्नारु मल्लन्न कट्ट मीद मरी इक्कडि नुंचि नेरुगा मरी मल्लन्न सागर कट्टपैकि वेल्लि अक्कडि नुंचि चेगुंट कालव शंकरंपेट कालव दुब्बाक कालव मूडु कालवल द्वारा रैतुलकु नीरंदिंचडानिकि मरी गौरव मंत्री गारु हरीश राव गारु मरी वारी आध्वर्यान मरी अन्नी मंडलाल नुंचि दुब्बाक नियोजकवर्गंलो अन्नी मंडलाल नुंचि మా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మరి మల్లన్న సాగర్ కట్ట మీద ఈ రోజు వేడుకలు కూడా జరుపుకొని అంగరంగ వైభవంగా మరి ఈ రోజు కేసీఆర్ గారు మరింత మరి ఆయురారోగ్యంగా ఉండే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దేశంలోనే మరి ఒక అగ్రగామిగా మరి నంబర్ 1 గా ఉండే విధంగా ఏ విధంగా అయితే తీర్చిదిద్దిండు మరి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో జరిగే అభివృద్ధి దేశమంతా జరగాలని చెప్పి ఒక మంచి సంకల్పం తోటి ఈ రోజు ఇక్కడి నుంచి ప్రజలు मरी इकड्चे मन यादगीरीगुट लक्ष्मी नरसिंहस्वामी आलयानी बैलदेरी मरी वार दुब्बाक निजकवर्ग प्रजल सुख सतोष उपी आ भगवंत को यात्र सक्सेस कोरकू मैं अदे विधा गौरव मुख्यमंत्री गार केसीआर गार मैं अन्नी विधाल आयु आरोग्य उ प्रजाक मरी सेवजे भगवंत को మహబూబాబాద్ ఎంపీ జిల్లా బారాస అధ్యక్షురాలు మలోత్ కవిత ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో పరకాల శ్రీనివాస్ కే సెంరెడ్డి ముత్యం వెంకన్న ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. Thank you.
భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ కల్లోకుండ్ల చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా మరి ఈ రోజు మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాలో కవిత జిల్లా అధ్యక్షురాలి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ వారి కేక్ కట్ చేయడం జరిగింది ఇలాగే కేసీఆర్ గారు పది కాలాల పాటు జన్మదినాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సుభిక్షమంగా నడిపించే దిశగా వెళ్ళాలని అందరం కోరుకుంటున్నాం ఇక్కడ అదే విధంగా రానురుల బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా వృద్ధి చెంది అందరికీ దేశంలో ఇక్కడ తెలంగాణలో ఏ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో అవన్నీ రాష్ట్ర దేశవ్యాప్తంగా అమలవుతాయని భావిస్తూ ముగిస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి అక్క మాలోతి కవితక్క గారి ఆదేశాల అనుసారం మరి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు పరకాల శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కేఎస్ఎన్ రెడ్డి గారు ముత్తం వెంకన్న గారు మరియు వార్డ్ కౌన్సిలర్ హర్షిక గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు సర్వమత ప్రార్థనలు చేస్తున్నటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియటకు ఈ రాజ్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతా ఉన్నది రానున్న రోజులలో కూడా మరి మన ముఖ్యమంత్రి గారు మరి అట్టడుగు బడుగు బలహీన వర్గాలందరూ కరీంనగర్ జిల్లా చేరుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమాని బద్దల వెంకటేష్ ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా భక్తులు పోటెత్తారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 69వ పుట్టినరోజు సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల స్థాయి గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులకు పార్టీ ప్రతినిధులకు హాజరైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు అభినందనలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత 8 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశలో పరిపాలిస్తూ ప్రజలందరినీ సంక్షేమ బాటలో నడిపించే విధంగా అభివృద్ధి చేస్తూ కృషి చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకునే విధంగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు కలిగిస్తూ భారతదేశానికే అధికారం చేపట్టే విధంగా అవకాశాలు కల్పించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కిషోరణ జై కిషోరణ దేశ్ కి నేత కేసీఆర్ దేశ్ కి నేత కేసీఆర్ దేశ్ కి నేత కేసీఆర్ దేశ్ కి నేత కేసీఆర్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ ఒత్తిలాలి భారత రాష్ట్ర సమితి ఒత్తిలాలి భారత రాష్ట్ర సమితి ఒత్తిలాలి జై తెలంగాణ జై తెలంగాణ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మధ్యప్రదేశ్ భూపాల్లో జరిగిన లా ఎగ్జామ్ లో తెలంగాణ తరపున మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ తీసుకున్నారు జాజిరెడ్డి గూడెం వాసి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో గల శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్థానికంగా ఉన్న భక్తులు. Thank you.
భక్త మహాశివులకు విజ్ఞప్తి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ 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 స్వయంభూ మహాదేవలింగ స్వామి దేవస్థానం తూర్పువాడ పుణ్యతీర్థి యందు ఈరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలు మన ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నాం. భక్తులందరూ కూడా ఇప్పటికే వచ్చేస్తున్నారు, ఇంకా అందరూ కూడా త్వరగా రావాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడుపులో పెట్టుకొని చూసుకోవాలని గౌరవం ముఖ్యమంత్రి గారు ఏదైతే వాళ్ళ గౌరవం చూసుకుంటుండో, వాళ్ళు లేకుంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండేవి. వాళ్ళు చేసేది చిన్న జీతం కావచ్చు, కానీ వాళ్ళ సేవ గొప్పది. నిజంగా వాళ్ళు ఎంత సేవ చేస్తున్నట్టు ఏ ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువ సేవ చేసేది వాళ్ళే. అందుకే వాళ్ళను మేమందరం కూడా మండల నాయకత్వం పెద్దలు గౌరవ సర్పంచులు సీనియర్ నాయకులు అందరం అనుకుని ఏం చేద్దామని అనుకొని వారికి కొద్దిగా ఏదో ఉడతా భక్తిగా వారు చేసే సేవకు మనం కూడా ఇంత సహాయం చేద్దామని వారికి కొద్దిగా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. మండలంలోని మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి 166 మంది అని చెప్పిన మండలంలో 166 మందికి ఈ యొక్క నిత్యావసర సరుకులు ఇస్తే ముఖ్యమంత్రి గారు జన్మదిన సందర్భంగా వారి ఆశీస్సులు కూడా ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. వారు ఒక 2 పూటలు మంచిగా తిన్నా కూడా ముఖ్యమంత్రి గారు చల్లగుండాలి. ముఖ్యమంత్రి గారు జన్మదిన సందర్భంగా మా నాయకుడు మాకు 2 పూటలు భోజనం పెట్టిననే తృప్తి వాళ్ళకు ఉండాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశం. మేము ఇచ్చే సామాను 4 రోజులు 5 రోజులు 10 రోజులకు అయిపోతుంది కావచ్చు, కానీ వారిని గుర్తించడం మా బాధ్యత. భవిష్యత్తులో వారికి అండదండకుంటాం, భవిష్యత్తులో ఇంకా వారికి ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారికి జీతాలు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే సేవ మాటల్లో చెప్పలేదు కాబట్టి ఈ రకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా వారిని గౌరవించుకోవడం జరుగుతుంది. అట్లే స్కూల్ పిల్లలకు కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు కష్టపడి తల్లిదండ్రులు ఇష్టం కొద్ది చదివిస్తున్న పిల్లలందరికీ కూడా ముస్తాబాద్ హై స్కూల్ కానీ పక్కనున్న పోతకల్పు హై స్కూల్ కానీ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం పరిధిలోని బిక్కేరు వాగు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను శుక్రవారం గ్రామస్తులు అడ్డుకుని ధర్నా చేపట్టారు. ఆ క్వారీ సందర్భంలో పెరమిన గూడానికి గుళ్ళు కట్టించుకోవడానికి కానీ ఇతర మంచినీళ్ళ వాటర్ కానీ దానికి ఒక విషయాన్ని స్పందిస్తామని ఒక మాట నుండి బిక్కేరు వాగులో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక దంద కొంతమంది నాయకులు కుమ్మక్కై లంచాలకు బడాయి కాంట్రాక్టర్లతోని లంచాలకు పాల్పడి రైతులకు బోర్లో వాటర్ లేకుండా రోడ్డు మీద రావడానికి కూడా వీలు పడని పరిస్థితి ప్రజలకు. దీనిని అక్రమంగా నడవకుండా ఆపివేయాలని మా పేరమైనగూడెం గ్రామ ప్రజలు కోరుకుంటున్నాం. మొత్తం దీంట్లో అవినీతి, ఒక టైమింగ్స్ లేదు, జీరో దందా, ఒక ఎలాంటి పర్మిషన్ లేని పరిస్థితి, వేబీలు లేకుండా
ఇలాంటి అక్రమాలకు పాల్పడినటువంటి నాయకులు సొంత సొంత రాజ్యాలతోని సొంత వ్యవస్థతోని కనీసానికి రోజుకు ఒక 200 లారీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే పేరమైనగూడెం గ్రామంలో నాయకులు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో సహా వాళ్ళ తోటి కార్యకర్తలతో సహా ఇలాంటి అవినీతిని ఏర్పాటు చేసుకుంటా కనీసానికి ఒక చుట్టారికం ఒక ఫంక్షన్ జరిగిన పేరమైనగూడెంలో ఫంక్షన్ జరిగినా కూడా కనీసం ఆంటికి ఒక సైడ్ అని పరిస్థితి లారీల వ్యవస్థ అయ్యా ఈ రోజు కనీసానికి మేము ఎట్ట రావాలయ్యా ఒక సైడ్ అని పరిస్థితి ఈ అక్రమాలకి ఏంటిది ఈ ధ్వంసం ఏంటిది మేము మా యొక్క పేరమైనగూడెం గ్రామ ప్రజలం ఏకమై ఈ రోజు కొన్ని అగ్రిమెంట్లకు దిగి ఈ వ్యవస్థను రద్దుపరచాలని కోరుకుంటున్నాం. అందులో ఒకటి అందరికి నమస్కారము. పేరు ఊరు నా పేరు కంచుగట్ల లింగయ్య. పేరమైనగూడెం ఫస్ట్ వార్డు మెంబర్ని. మా యొక్క పేరమైనగూడెంలో జరుగుతున్న ఇసుక కాంట్రాక్టు మా గ్రామ పంచాయతీ పరిధి నుండి ఎలాంటి అనుమతులు కూడా మా పాలక వర్గం ఇవ్వలేదు. అయినా మా పాలక వర్గానికి సంబంధం లేకుండా బయట వాళ్ళు ఇక్కడి నుంచి దందా నడుపుకొని మా ఊరి రోడ్డు వెంబడి వెళుతూ ఉంటే సుమారుగా రోజుకు 200 లారీలు ఇక్కడ నుండి వెళ్ళటం వలన మాకు రోడ్డు చాలా అద్వానంగా దుస్థితిలో ఉన్నది. మరియు స్కూల్ పిల్లలకు వెళుతున్నప్పుడు ఆ బస్సు కూడా సైడ్ ఇవ్వకుండా వెళుతున్న లారీలను వెంటనే ఈ పేరమైనగూడెం గ్రామ పంచాయతీ నుండి నడుస్తున్నటువంటి వారిని రద్దు చేయాలని పై అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మిర్యాలగూడ శివాలయాన్ని తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు.